చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకోలేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పైన చదివినట్లయితే ఇక్కడ రాయబడినది ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఈ మాట పలికినప్పటికీ ఆ శిలువ దగ్గర ఎంతమంది ఉన్నారంటే ఆయన తల్లి సహోదరి క్లోపా భార్య అయిన మరియ మగ్దలేనే మరియ నలుగురు స్త్రీలు ఒక పురుషుడు మాత్రమే మిగిలిపడ్డారు. హల్లెలూయా. యేసు ప్రభుని ఉన్న యేసు ప్రభు జీవించిన కాలంలో అద్భుతాలు చేస్తున్నప్పుడు ఎంతో మంది అద్భుతాలు పొందుకున్నారు. ఆయన యొక్క ఆ శక్తి ఏంటో చాలా మంది గుర్తెరిగారు. కానీ చివరి వరకు కొంతమంది స్త్రీలు మాత్రమే నలుగురు మాత్రమే వెంబడించగలిగారు. తర్వాత 12 మంది శిష్యుల్లో అందరు శిష్యులు విడిచి వెళ్ళిపోయారు. కానీ ఒక్క శిష్యుడు మాత్రమే యేసు ప్రభువు చివరి వరకు కూడా వెంబడించగలిగి ఉన్నారు. హల్లెలూయా. ఆ చివరి వరకు ఉన్న మరి ఆ శిష్యుడును తర్వాత తల్లిని చూచి ఆదరణ లేక ఉన్న ఆ తల్లిని చూచి ఆ తల్లికి కుమారునిగా ఎవరిస్తున్నారంటే యోహానుని ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొత్తం 7 మాటల్లో 3 మాటలు ఇతరుల శ్రేయస్సు కొరకు పలికిన మాటలు. ఒకటి ప్రజల క్షమాపణ గురించి మాట్లాడిన మాట. రెండవదిగా గజ దొంగ అయిన ఆ దొంగను పరదేశంలో ఆయన చేర్చుకున్నాడు. మూడవదిగా తల్లి అయిన మరియను ఆదరిస్తా ఉన్నాడు. మిగతా 4 మాటలు కూడా ఆయన కొరకు మాట్లాడిన మాటలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము కనిన పిల్లలు ఏదైనా చిన్న దెబ్బ తగిలితే మన ప్రాణము గిలగలా కొట్టుకుంటా ఉంటది. నవమాసాలు మోసి యేసయ్యను మరి ఆ మరియ కన్నది. ఆమె శరీర రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించిన 9 మాసాలు కన్నది. మామూలుగా ప్రతి స్త్రీ కన్నట్టు ఆవిడ కనలేదు. ఆమె గర్భము దాల్చడమే ఎన్నో అవమానాలు పొందింది. ఒక పురుషుడు కలియకుండా వివాహము కాకుండా ఆ దినాలలో గర్భవతి అయ్యింది అనేసి అంటే ఎంతో మంది ఎన్నో అవమానకరమైన మాటలు. నిజంగా మరియ లాంటి స్థితి ఈ రోజులో ఎవరికైనా వచ్చింది అంటే మనమే ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాము. ఆ యేసు ప్రభు పుట్టిక నుంచి ఆయన పుట్టిన తర్వాత పెద్ద ఎదిగిన దగ్గర నుంచి కూడా మరి యేసు ప్రభు 2 సంవత్సరాల పిల్లల్ని చంపేస్తున్నారంటే మరి ఎంతగానో కాచిక మరి ఆ యేసు ప్రభుని భద్రంగా కాపాడుతూ వచ్చింది. ఆయన పుట్టిక నుంచి అవమానాలు పొందింది. ఆయన పుట్టిన తర్వాత కూడా ఆమె ఎంతగానో యేసు ప్రభుని గురించి ఆమె చాలా శోధనలు ఆమె ఎదుర్కొంటా వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని దేవాలయంకి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ సిమియోను అక్కడ అంటున్నాడు, నీ ఖడ్గములో నీ హృదయంలోంచి ఒక కత్తి దూసుకుని వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మరి మరియ ఏం చేస్తుందంటే హృదయంలో భద్రము చేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీ పిల్లల తప్పు చేసిన ఎవరైనా కొట్టారనుకోండి ఏం చేస్తారు మీరు? మీ పిల్లడిదే తప్పు, మీ పిల్లదే తప్పు అయినా ఎవరైనా కొట్టారంటే మీరు ఏం చేస్తారు?
అసలు ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు కొట్టడము వీళ్ళు ఏడుపు చూస్తారు, వాళ్ళ మీద గొడవకి వెళ్ళిపోతారు. కానీ నవమాసాలు మోసి మనకులాగే యేసుప్రభుని కన్నది, మనకులాగే గోరు ముద్దలు తినిపించింది, మనకులాగే పాలు పట్టి పెంచింది, మనకులాగే అల్లారు ముద్దుగా పెంచుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ యేసయ్య కళ్ళ ఎదుట ముళ్ళ కిరీటము పెట్టబడము చూసి, కొరడాలతో కొట్టబడడం చూసి, ఆ సిలువలో మేకులు వేయడం చూసి, అందరూ హేళన చేయడం చూసి, ఏ తల్లి హృదయము ఏడవకుండా ఉంటది? ఒకసారి చెప్పండి, ఏ తల్లి హృదయము మన కళ్ళ ఎదుటే నీ కూతురునో కొడుకునో ఎడపెడ వాయిస్తూ ఉంటే మనము తట్టుకోలేము. కానీ ఆమె ఎల్లి అడ్డుకోలేని పరిస్థితి. ఏసైన కొడతా ఉంటే నా కొడుకుని ఎందుకు కొడుతున్నారని అడ్డుకోలేని పరిస్థితి. అది చూస్తూ హృదయంలో ఎంతో వేదన. ఆమె చలించిపోతా ఉంది. పుట్టుక నుంచి చావు వరకు కూడా ఆమె ఎంతో వేదన చెందుతూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. అంత వేదన చెందుతున్న మరియను యేసయ్య చూస్తున్నాడు. ఎందుకంటే ఆమె గర్భములో నుంచి వచ్చాడు కనుక ఆ మాతృత్వం అనే ప్రేమ కూడా ఆయనలో ఉండడం బట్టి ఆయన ఆ వేదనను చూసి అక్కడ అంటున్నాడు, ఇక్కడ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అక్కడ యోహానుకి మరియను అప్పగించి మరియకు యోహానుని అప్పగిస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే యేసు ప్రభు దేవుడైనప్పటికీ కూడా, ఎన్నో మహత్కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా, ఎంతో ఉన్నతమైన స్థానంలో పొగడబడుతున్నప్పటికీ కూడా తల్లి అయిన మరియ పట్ల ఎంతో బాధ్యతను వహించి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. తల్లిని మాత్రం ఏ మాత్రము కూడా ఆయన సమయంలో విడిచిపోలేదు. ఇలాంటి కడుపున పుట్టారా ఏంటి అని యేసయ్య అక్కడ సిలువలో వేదన చెందలేదు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిన్నాడో ఆయనకు తెలుసు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన బాధ్యతను సిలువలో తల్లి యొక్క బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఇది మనకి మాదిరిగా ఉంచి వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజుల్లో మనల్ని కన్న తల్లిదండ్రులు మనం ఏ విధంగా చూస్తున్నాం? వివాహము కాని వారైనా, వివాహము అయిన వారైనా మీ తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తున్నారు? చాలా మంది కన్న తల్లిదండ్రులను దుఃఖ పెడుతున్న యవనస్తులు ఎంతో మంది ఉన్నారు. యవనస్తులు ఎంతో మంది ఉన్నారు. పెళ్లి అయిన తరువాత భర్త మాట విని, భార్య మాట విని తల్లిదండ్రులు చూడని వారు ఎంతో మంది ఉన్నారు. చూడండి, పిల్లలు ఎదిగిన తర్వాత, పిల్లలు ఎదిగే వరకు బాధ్యత ఎవరిదంటే తల్లిదండ్రులది. తల్లిదండ్రులు ముసలివారైన తర్వాత చూసే బాధ్యత ఎవరిది అంటే పిల్లలది. కానీ ఈ రోజుల్లో ఎంత మంది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధం లేదు, మధ్య సరైన సంబంధము లేదు. తల్లి ఒక చోటుంటే పిల్ల ఒక చోటు ఉంటుంది, తల్లి ఒక మార్గంలో ఉంటే పిల్ల ఒక మార్గంలో ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యన సంబంధం అనేది తెగిపోయినది. ఈ రోజు కల్వారి సిలువలో యేసయ్య సిలువ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవడము కాదు, కానీ తల్లిదండ్రులతో పిల్లలకి ఉన్న సంబంధం ఏ విధముగా ఉన్నదో ఒక్కసారి ఆలోచించి, ఒకవేళ అది తెగిపోయి ఉంటే ఈ రోజు కనుక సంబంధము కట్టబడకపోతే కనుక యేసయ్య ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ నీ తల్లిని తండ్రిని సన్మానించము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నిర్గమకాండము 20:12 రాయబడింది, నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని సన్మానించము. ఎఫెసీ పత్రిక 6:1-3 చూసినట్లయితే ప్రభునందు తల్లిదండ్రులకు ఎలా ఉండాలంటే విధేయులై ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ఇంకా సామెతల గ్రంథంలో చూస్తే ఒకవేళ తల్లిదండ్రులు కనుక మనము దూషిస్తే వారిని సరిగా చూడకపోతే కనుక లోయ కాకులు పీకుతాయి, వారి జీవితం ఎలా ఉంటుంది, చీకటి అంధకారంలో ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు, అక్క నా జీవితం చాలా దుర్భరంగా ఉంది, రోజుకి గుప్పిడి మెతుకులు కూడా నోట్లో నేను పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను. అంటే నాకు చాలా వ్యాధి అనిపించింది, అయ్యో ఎందుకు అలా జరిగింది, ఏమైంది అని అంటే అప్పుడు చెప్పాడు, అక్క నేను మా ఆవిడ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, ఆ తండ్రి వదిలేశారు, ఈ తండ్రి వదిలేశారు, నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, ఆ కంపెనీ వాళ్ళ కంపెనీ ఎత్తేశారు, ఇప్పుడు ఎక్కడ నాకు ఉద్యోగము దొరకట్లేదు, నేను ఏం చేయాలో తెలియలేని పరిస్థితిలో ఉన్నాను, ఇటు ఈ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేము, అటు ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేము, మా గురించి ప్రార్థన చేయి, నేను ఒక నూతనమైన బిజినెస్ లోన్ పెట్టి తీసుకోవాలని అనుకుంటున్నాను, ఏం ప్రార్థన చేయాలి. అప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు, చేతులు కారిన తర్వాత ఆకలి పట్టుకుంటే ప్రయోజనం లేదు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఏ విషయంలోనైనా మనము దుఃఖ పెడితే కనుక మన ఆయుష్ అనేది ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. ఏమైపోతుందండి, ఆయుష్కి తల్లిదండ్రులకి దేవుడు ఏం చేశాడు, కనెక్షన్ పెట్టాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ఏ పిల్లలైనా తల్లిదండ్రులు ఏ విషయంలోనైనా దుఃఖ పెడితే కనుక క్షమాపణ అడగండి, వాళ్ళతో మీకు సరైన సంబంధం లేకపోతే కనుక వాళ్ళతో సంబంధాన్ని కలిగి ఉండండి. తల్లి మనల్ని గద్దించవచ్చు, కొట్టడానికి అర్హుడు, గద్దించి నేను చెప్తున్నాను, ఇప్పటికీ ఈ వయసుకు వచ్చిన తర్వాత దేవుని సేవ చేస్తూ కూడా అనేక సార్లు మా అమ్మగారు అనేక విషయాలు నన్ను గద్దిస్తూ ఉంటారు. ఇంకా నేను అంటాను, చిన్న పిల్లలు ఏంటమ్మా ఇంకా నన్ను అంటాను, కానీ తల్లి బాధ్యత నిర్వర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కూడా తల్లిదండ్రులకు విధేయుడే అన్నాడు, ఓయ్ పరలోకం నుంచి వచ్చాను, నేను ఎవరిని అనుకుంటున్నా, గుడ్ హార్ట్ అనలేదు. చూడండి లూకా సువార్త 2:46-51 వచనాలు అక్కడ చూద్దాం. లూకా సువార్త 2:46-3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్యన కూర్చుని వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతుండగా చూచిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసి ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన మీరెలా నన్ను వెదుకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి చెప్పాలి యవనస్తులందరూ, వారికి లోబడి ఉండేను. నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను, ఏంటి నన్ను ఇలా అంటున్నావేంటి, అలా అంటున్నావేంటి అని చెప్పి ఎదిరించలేదు, వారికి లోబడి ఉన్నాడు. యేసుప్రభుని చూసి ఈయన వడ్లవాడి కుమారుడు కదా, దీన్ని ఏం చేసేవాడు, వడ్రంగి పనిలో కూడా తల్లితో సహాయం చేసేవాడు, వారికి లోబడి ఉన్నాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. అందుకే ఇక్కడ చివర రాయబడింది, యేసు జ్ఞానమైందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎంతమంది జ్ఞానమందు వయసునందు దేవుని దయ మనుషుల దయ, మనకి దేవుని దయ ఉండట్లేదు, మనుషుల దయ ఉండట్లేదు.
దేవుడు చీప్పు అనే బ్రతుకులు ఉన్నాయి, మనుషులు కూడా చీప్పు అనేటట్టు చాలా మంది బ్రతుకులు ఉన్నాయి. ఇలాంటి బ్రతుకులు బ్రతికి మనం ఏమి సాధించగలము? యేసుని ధరించి, యేసుని నామాన్ని ధరించి, రక్షణ వస్త్రాన్ని వేసుకుని, ఉల్లాస వస్త్రాన్ని వేసుకుని, అభిషేక వస్త్రాన్ని వేసుకుని మనం ఏమి సంపాదించగలం? మనం ఎక్కడికి వెళ్ళగలము? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 30 సంవత్సరములు కూడా తల్లిదండ్రులకు లోబడి దేవుని దయందులో మనుష్యుల దయందులో వర్తిల్లాడు. యోహాను సువార్త 6:39 రాయబడి ఉంది. ఆయన అంటున్నాడు, నన్ను పంపిన వారి చిత్తము చేయటకు ఆయన నన్ను ఈ లోకానికి పంపి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి యోహాను సువార్త 6:39. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అది చదువు. అది ఎన్ని వచ్చిన 30? నా ఇష్టము నెరవేర్చుకున్నందుకు నేను రాలేదు, నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చిందని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యేసుప్రభు ఈ లోకములోనికి ఎందుకు పంపించున్నాడో ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా యేసే సిలువలో నెరవేర్చున్నాడు. ఆయనకు అప్పగించిన తల్లి బాధ్యతను ఆయన పట్టించుకుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఏం చేయాలంటే, దేవుడు మనకు అప్పగించిన పనిలో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. చూడండి, యేసుప్రభు పరలోక తండ్రి ఎందుకు పంపాడు, ఆ పని చేస్తున్నాడు. ఈ లోకములో ఏ గర్భములో చైతే వచ్చి ఉన్నాడో ఆ తల్లి కూడా లోబడి ఆ తల్లిదండ్రులు కూడా విధేయుడై ఉన్నాడు. అటు పరలోక తండ్రికి విధేయుడై ఉన్నాడు, ఇటు భూ సంబంధమైన తల్లిదండ్రులకు కూడా ఆయన విధేయుడై ఉన్నాడు. హల్లెలూయా. వారికి లోబడి ఉన్నాడు. హల్లెలూయా. ఏ దినాన వారు ఎదిరించినట్టు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి లేదు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు దేవుని యొక్క కార్యాలు మరి వారు ఎరగకుండా మాట్లాడినప్పుడు ఇదేని వివరించాడు, కానీ ఎప్పుడు కూడా ఆయన తల్లిదండ్రులను ఎదిరించినట్టు బైబిల్ గ్రంథంలో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ లోకపు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. వాళ్ళు ముసలితనమునందు చంటి బిడ్డల్ని ఏ విధంగా ఎత్తుకుని చూసారో ఆ ముసలితనమందు వాళ్ళని మనం ఏం చేయాలండి, చంటి బిడ్డల్లాగా చూడాలి. హల్లెలూయా. ఆ తల్లిదండ్రులు ఆ విధంగా సేవ చేయడం చాలా మంది ఇసుక్కుంటారు, కానీ అది ఎంతో ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పెద్దవాళ్ళు ఎప్పుడు చచ్చిపోతుంది బాబు, ఇది దీని పీడ వదిలిపోతుంది. చాలా మంది అత్తలు, చాలా మంది కోడళ్ళు అనుకుంటారు, చాలా మంది కూతుళ్ళు అనుకుంటారు, చాలా మంది కొడుకులు అనుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు ముసలివాడు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరితో సమానం అయిపోతారంటే చంటి బిడ్డలతో సమానం అయిపోతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే, ఎక్కువ కాలం బ్రతకాలి అనేసి అంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు ఉదయాన్నే గెలిపిస్తే ఆరోగ్యం పోయాలి, పుట్టినరోజుకి దండ వేసేయాలి, మదర్స్ డే పూలు ఇచ్చేయాలి, అంతేనా? హల్లెలూయా. కొంతమంది బయట తిట్టుకుంటారు, కానీ లోపల బయట ఇలాంటి సార్వాలు కొడతారు, అది చేస్తారు ఎందుకు చేస్తారు, కానీ లోపల వెళ్ళి తిట్టుకుంటారు. హల్లెలూయా. యేసుప్రభు ఎందుకు ఈ తల్లి గర్భాన పుట్టాన నాకు ఈ వ్యాధుల నాయన ఆమెను తిట్టట్లేదు, ఆమెను ఆదరిస్తున్నాడు. తల్లి ఆ క్రందన చిన్నంతా ఉంది, ఇక్కడ తీసుకెళ్తున్నారు, అక్కడ తీసుకెళ్తారు, ఇలా కొడుతున్నారు, అలా కొడుతున్నారు, ఆమె వ్యాధులను తట్టుకోలేక ఆయన సిలువలో ఆ క్రందన పడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా దేవుడు అప్పగించిన పనిని చేసేశాడు. మనం ఏం చేయాలండి? ఆయన అప్పగించిన పని చేయాలి. 2 తిమోతి 4:2-5 చూస్తే కనుక సువార్తికుని పని సువార్తికులు చేయాలి.
హల్లెలూయా. రోమా పత్రిక 12:4-8 చూసినట్లయితే అక్కడ అవయవముల గురించి రాస్తూ అక్కడ ఏ అవయము దేనికైతే చేయబడిందో అలాగే సంఘములో ఉన్న మీరు కూడా ఎవరు ఏ పనికి అప్పగించబడినా ఆ పని చేయాలి. అదే మనం బాధ్యత నిర్వర్తించడం. హల్లెలూయా. ఒకటి మనం తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి, అది ఒక బాధ్యత. రెండోది తండ్రి మనకు అప్పగించిన పని మనము చేయాలి. సువార్త ప్రకటించడం అనేది సేవకుల మీద కాదు, రక్షించబడిన ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. హల్లెలూయా. మీరు రక్షించబడిన తర్వాత ఎంత మంది కనీసం ఒక్క ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకొచ్చారన్న వాళ్ళు ఉన్నారు? హల్లెలూయా. హల్లెలూయా. మనం రక్షించిన మనుగుచ్చమని కాదు, రక్షించుకోచున్న ఆత్మను రక్షించాలి, దేవుని దగ్గరికి తీసుకుని రావాలి. అది మన బాధ్యత. హల్లెలూయా. హల్లెలూయా. నోవాహుకు దేవుడు చెప్పిన యావత్తు కూడా చేశాడు. ఆయనకి అప్పగించిన బాధ్యతను ఆయన నిర్వర్తించాడు కనుక నోవాహు, నోవాహు కుటుంబము కూడా రక్షించబడినది. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యము పని 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 ఈ రోజు కూడా పనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజు కూడా పనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కనీసం వారానికి ఆదివారం ఒక్క రోజు పని మానేసి పని మానేయమంటే చాలా మంది పనికి వెళ్తున్నారు. ఆ రోజే గవర్నమెంట్ ఏదో గవర్నమెంట్ వాళ్ళకి అయితే సెలవులు ఇవ్వడానంటు ఆ రోజే అన్ని పెట్టుకుంటారు. ఆ రోజే ఊళ్ళు వెళ్తా ఉంటారు. ఆ రోజే పగలెట్టుకుంటారు. ఆ రోజే పనికి వెళ్తారు. ఆ రోజే చుట్టాలు ఇంటికి వెళ్తారు. నేను చెప్తున్నాను, వారానికి 6 రోజులు నువ్వు వాడుకున్నా 7వ దినం నీది కాదు, అది నువ్వు దొంగిలించినట్టే. నువ్వు దేవుని దృష్టిలో దొంగవి. హల్లెలూయా. మన బాధ్యత ఏంటి? 7వ రోజు దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే. హల్లెలూయా. హల్లెలూయా. మన బాధ్యత ఏంటి? ఎప్పుడు దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతుంటే, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆరాధన జరుగుతుందంటే, ఎప్పుడు దేవుని కార్యక్రమం జరుగుతుందంటే అక్కడ పరుగు పెట్టుకుని వెళ్ళడమే మన బాధ్యత. హల్లెలూయా. హల్లెలూయా. ఏది బాధ్యత? హల్లెలూయా. ప్రతి దాంట్లో క్రమాన్ని పాటించాడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. మనము కూడా ఏం చేయాలంటే మన బాధ్యతను మనము నిర్వర్తించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 3:13-15 చూసినట్లయితే అక్కడ బాప్తిస్మము గురించి రాయబడింది. ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క మానవుడు చేయవలసిన బాధ్యత ఏంటంటే యేసును నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి. నమ్మకపోతే ఏంటండి? నమ్మకపోతే శిక్ష, నమ్మితే పరలోక రాజ్యము, రక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. అలాగన్నామని చెప్పేసి చాలా మంది పెళ్లికి బాప్తిసం తీసుకున్నారు. నేను పెళ్లికి బాప్తిసం తీసుకోకపోయినా తీసుకున్నా పర్వాలేదు, క్రైస్తవ వివాహాలు చేసుకోవాలి, కానీ మారు మనసు పొందే బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని అదొక బాధ్యత. బాప్తిసం తీసుకుని అనేకులు స్వార్థ ప్రకటించి దేవుని దగ్గరికి నడిపించడం, అది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. దేవుని సన్నిధిని నిర్లక్ష్యము పెట్టకుండా దేవుని సన్నిధికి రావడం అదొక బాధ్యత. దేవుడు మనకు అప్పగించిన సంఘంలో మనకు అప్పగించిన పనిని చేయడం అదొక బాధ్యత. హల్లెలూయా. నేను పాటలు పాడి తలాంతి ఇచ్చాడో దేవుని కొరకు ఉపయోగించు, ప్రార్థన చేసి తలాంతి ఇచ్చాడో దేవుని కొరకు ఉపయోగించు, నీకు వంటలు చేసి తలాంతి ఇచ్చాడో దేవుని కొరకు ఉపయోగించు, మంచిగా తుడిచే తలాంతి ఇచ్చాడో దేవుని కొరకు ఉపయోగించు. హల్లెలూయా. 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 ఎవరి పని వాళ్ళు చేస్తే ఈ సంఘము ఎంతో సక్రమముగా నడిపించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో బాధ్యత ఏంటంటే 1 Thessalonians 4:3 చూసినట్లయితే పరిశుద్ధత కలిగి ఉండటే మన బాధ్యత. అదే దేవుని చిత్తము. తల్లి చిత్తాన్ని చేయడానికి యేసయ్య వచ్చున్నాడు. ఆయన బాధ్యతను నిర్వర్తించి ఆయన చిత్తాన్ని చేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాడు. మన బాధ్యత ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండుటే
మన బాధ్యత. హల్లెలూయా హల్లెలూయా. ఫోటో తెస్తుంది పత్రిక 5:18 రాయబడి ఉంది, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. ఇదొక బాధ్యత. హల్లెలూయా. ఇవన్నీ మనం ఏం చేయాలంటే నిర్వర్తించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఫిలిప్పీ గ్రంథం 2:5-5:21 చూసినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి. కింద అంత చదువుకుని వస్తే ఇక్కడ రాయబడి ఉంది, యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉండడం ఏంటి అంటే యేసు కార్యాలు చేయడం, మన సొంత కార్యాలు కాదు. చాలా మంది దేవుని కార్యాలు మాని తమ సొంత కార్యాలు నిర్వర్తిస్తున్నాడు. చూడండి, ఆదివారం దేవుని సన్నిధిని దేవుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ఇక్కడ మీరు కనిపించకపోతే ఆయనకి ఎలా ఉంటుంది? దేవుని సన్నిధిలో మీ కొరకు రక్తము కార్చాడు, మీ కొరకు ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు, మీలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన సన్నిధి ఇక్కడ ప్రార్థన జరిగినప్పుడల్లా ఆయన మేలులతో ఆశీర్వాదాలతో మిమ్మల్ని దీవించాలని, మీ ప్రార్థన వినాలని, మీ స్తుతి వినాలని, మీతో మాట్లాడాలని. యేసయ్య వస్తా ఉంటే నువ్వు ఈ స్థలంలో కనిపించకపోతే ఆయన ఏమి మీ మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు? హల్లెలూయా హల్లెలూయా. నేను అంటున్నాను, ఈరోజు ఎంత మంది అయితే దేవుని మందిరానికి వచ్చినారు, ప్రతి ఆదివారం రావాల్సిన బాధ్యత మీది. ఒక గుడ్ ఫ్రైడే వచ్చేస్తే పరలోక రాజ్యం వెళ్ళిపోము. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే చాలా మెట్లు మనము ఎక్కాలి. హల్లెలూయా హల్లెలూయా. మరియ బాధ్యత మరియ నిర్వర్తించింది. అయ్యి బాబు, పరిశుద్ధాత్మల గర్భం ఏంటి, అందరూ నన్ను ఏమనేస్తారు అని ఆ దినాన మరి తిరస్కరిస్తే కనుక మరి ఈ లోకానికి యేసుని అందించగలదా చెప్పండి? అందించగలదా? అందించలేదు. అవమానానికైనా తల ఊక్కింది, ఎన్ని శ్రమలు వచ్చినా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. యేసు ప్రభు సిలువ వేసేసరికి మరియా చరిత్రలో చెప్పబడింది, ఆమె భర్త చనిపోయాడు, విధవరాలు. చూడండి, యేసు ప్రభు పుట్టిన తర్వాత కొంతమంది సహోదరులు సహోదరులు కూడా పుట్టారు. వారందరూ కూడా యేసుని నమ్మలేదు, సొంత సహోదరులే విడిచిపెట్టేశారు, సొంత వారే నమ్మలేదు. మరి ఒక్కతే యేసుని నమ్మింది. అందుకే చివరి వరకు ఆమె సిలువ వరకు వచ్చింది. ఇప్పుడు నమ్మని పిల్లలు వదిలేశారు, భర్త చనిపోయాడు, ఉన్న ఒక కొడుకు చనిపోతున్నాడు. ఆమె హృదయ వేదన ఎలా ఉంటుందండి? అందుకే యేసయ్య అక్కడ ఆదరిస్తా ఉన్నాడు, అమ్మా ఏడవద్దు ఏడవద్దు ఏడవద్దు, నీకు కుమారునిగా ఈ వ్యూహాన్ని ఇస్తున్నాను. చప్పట్లు కూడా దేవుడు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన జన్మించిన దగ్గర నుంచి ఆయన వెంటాడుతూనే కాన వివాహంలో ఆయన కనిపిస్తుంది. అపొస్తల కార్యాలు అక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన చేసిన స్త్రీల్లో ఆమె కనిపిస్తా ఉంది. అంటే ఆమె కూడా విశ్వాసిగా మారింది. ఎవరండి? మరియా. మరియా ఒక విశ్వాసి, అందరికిలాగే మనకులాగా పుట్టిన మనిషి. ఆమె మాత్రం దేవుడు కాలే కాదు. దేవుడు తప్ప ఇక ఎవరైనా దేవుడు అన్నావా? యేసు ప్రభు దేవుడు కానట్టే. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభును దూషించినట్టే. హల్లెలూయా. ఒక నాయకుడు మనం గౌరవించవచ్చు, ఒక యాక్టర్ని గౌరవించవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద మహాత్ములు మనం గౌరవించవచ్చు, కానీ పూజించకూడదు. హెబ్రీ పత్రిక 6:1-6 చదువుదాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తీసములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణం అవిటకు సాగిపోదును. హల్లెలూయా. బాప్తిస్మము గురించిన బోధం విన్నారు, హస్త నిక్షేపం అంటే చేతులు వేసి ప్రార్థన చేయడం విన్నారు, యేసు ప్రభు మృతులలోంచి లేచాడని విన్నారు, తీర్పు ఉందని విన్నారు. ఇక మళ్ళీ బోధలేమో మీకు చేయవలసి లేదు. అయితే ఇవన్నీ చేసిన తర్వాత కింద రాయబడింది చదువమ్మా, దేవుడు సెలవిచ్చిన ఎడల దేవుడు సెలవిచ్చిన ఎడల అలాగూ చేయదు, అలాగూ చేయదు. ఒకసారి
ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేసు బాహాటముగా ఆయన అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. దేవుడు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు అని మనం విన్నాం కదండి. ఇక్కడ ఏం రాయబడి ఉంది? విన్నారా ఏం రాయబడి ఉంది? తమ విషయంలో దేవుని కుమారుని మరలా అప్పుడు కాదండి. నువ్వు ఎప్పుడైతే దేవునికి అయిష్టకరమైన కార్యము చేస్తున్నావో ఒక్కొక్క కొరడాక నువ్వు కొడతానంటే ఇట్టి వారిని నూతన పరచుట నమ్మట్లండి. ఆయన బాధ్యత ఏంటంటే తల్లిని ఆదరించాడు, తల్లికి ఆధారము చూపాడు. అలాగే శిష్యులు కూడా యేసుప్రభు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని అంటే అయ్యో ఎలాగంటే నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. మనకు ఆదరణ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పడకూడదు ఏమన్నామని మా ఇంటి వెళ్దాం అందరూ చెప్పడం. ఇక్కడ మనం యేసుని చూసాం, ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. మరియను చూసాం, ఆమె ఏం చేసిందండి? చివరి వరకు యేసుని వెంటాడుతోంది. హల్లెలూయా. చివరి వరకు కొంతమంది స్త్రీలు వెంటాడుతున్నారు. ఇక్కడ స్త్రీల సమూహము దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యము. హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయం లేనప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ ఎలాప్పుడు దేవునికి చెదము. ఇప్పుడు ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేస్తాం. ఏమి ఇచ్చేస్తారో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు భయపడలేదు. రాను వారికి ఎవ్వరికి భయపడలేదు. నమ్మిన శిష్యులు వెళ్ళిపోయారు. ఒక్క శిష్యుడే ఉన్నాడు. మన పరిస్థితి కూడా అంతే. జీవితాలు నీతో ఉంటాను, కష్టమైనా సృష్టమైనా చేస్తాను, ఈ పెట్టిస్తాను, అది చేస్తాను, ఏం చేస్తాను అంటారు. పెళ్ళైనా మూడో రోజుకే స్టార్టింగ్ ఫైట్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరిని నమ్మడానికి లేదు, యేసును ఒక్కడినే నమ్మాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ స్త్రీలు చివరి వరకు యేసును వెంబడించారు. స్త్రీ అంటే ఏంటండి? సంఘం. మీరు ఎప్పుడు వరకు వెంబడిస్తారు? నుల్లి వేచని స్థితిలో ఉంటే హల్లెలూయా. జాగ్రత్త. హల్లెలూయా. యేసుప్రభు శిష్యుడు ఎంతో నమ్మకంగా ఉన్నాడు కనుక చివరి వరకు ఆయన తల్లిని అప్పగించాడంటే ఎంత నమ్మకంగా ఉంటేస్తారండి. హల్లెలూయా. మా ఆయనగారు వచ్చిన తర్వాత కొంచెం తాళాలు ఇచ్చే ఇమ్మని మీరు ఎవరికిస్తారు? నమ్మకంగా ఉన్నవాళ్ళకి ఇస్తారు. అందరికి ఇచ్చేస్తారా? నమ్మకంగా ఉన్న వాళ్ళకి ఇస్తారు. హల్లెలూయా. నమ్మకస్తుడు, యథార్థవంతుడు యేసుప్రభుని ఎంతగానో ప్రేమిస్తున్నా ఆ వివాహానికి తల్లిని అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే నా తల్లిని బాగా చూసుకుంటాడు అని యేసయ్యకు నమ్మకం ఉంది. హల్లెలూయా. అలాగే యోహాను కూడా యేసుప్రభు రొమ్మునే ఎప్పుడు ఆనుకుని ఉండేవాడు. అంతా యేసుప్రభుతో ఉన్న బంధము. ఆ బంధము విడిపోతుంటే యోహాను తట్టుకోలేకపోతున్నాడు కనుక నా తల్లిని నీకు తోడుగా ఇస్తాను, ఒక్కళ్ళు ఒకరు ఆదరించుకోవడానికి ఇద్దరిని తోడుగా ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక
కాని మొదటి సమయం పత్రిక 2:15-22 రాయబడింది, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుకున్నట్టంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా హల్లెలూయా. ఏ చెదురు పైకెత్తి హల్లెలూయా. దేవుని మాట వినుట శ్రేష్టము. మీరు ఇక్కడికి వచ్చి కూర్చోవడం కాదు, ఈ మాటలు విని దాని ప్రకారం నడుచుకోవడం శ్రేష్టము. హల్లెలూయా హల్లెలూయా. అందుకే యోహానుకు బాధ్యతను అప్పగించిన ముగ్గురిని చూసాం, యేసుని చూసాం, మరియని చూసాం, యోహానుని చూసాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మొదటి మాటలో క్షమాపణ ఉంది, రెండో మాటలో విమోచన ఉంది, మూడో మాటలో ఆదరణ ఉంది, నాలుగో మాటలో అక్కడ ఆక్రందన చేస్తున్నాడు తండ్రికి ఎన్నుకున్న పంతము తెగిపోతుందని, ఐదో మాటలో ఆత్మల గురించిన ఆవేదన, ఆరో మాటలో విజయం చిత కొట్టేశాడు ఆయన శిలువ మరణము పొంది సాతాను చిత కొట్టేశాడు విజయముతో కేకలు వేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా హల్లెలూయా. ఏడో మాటలో సమర్పణ. హల్లెలూయా.